సినీ నటుడు మంచు మోహన్ బాబు సంచలన లేఖ విడుదల చేశారు. తన పేరును రాజకీయాలకు వాడుకోవద్దని పార్టీలకు సూచిస్తూనే అలాంటి పని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో తన పేరును ఉపయోగించుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందన్న మోహన్ బాబు ఏ పార్టీ వాళ్లైనా తన పేరును వాళ్ల స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అలాగే మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని, ఎవరి అభిప్రాయాలు వాళ్లవని చెప్పుకొచ్చారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్న మోహన్ బాబు అది వారి వారి వ్యక్తిగతమని లేఖలో పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడ్డంలో దృష్టి పెట్టాలి, కానీ సంబంధం లేని వాళ్లను రాజకీయ పార్టీల్లోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తనకు అండాదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నానన్న మోహన్ బాబు శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం కట్టుబడి ఉందామని కోరుకుంటున్నట్టు తెలిపిన మోహన్ బాబు ఇది ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదని మోహన్ బాబుది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. ఈ విషయం తనకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ సంస్థలు తీసుకున్నారని, ఈ విషయం అబద్ధమని అనుకుంటే తనకు నార్కో టెస్ట్ చేయించాలని సవాల్ చేశారు. టెస్ట్లో అబద్ధమని తేలితే తన్ను లైవ్లోనే చెప్పుతో కొట్టండి అంటూ పోసాని ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే మోహన్ బాబు ఈ లేఖ విడుదల చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.